ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు ప్రజాస్వామ్యం పూర్తిగా అసహించుకున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది చట్టం లేదు న్యాయం లేదు ధర్మం లేదు కేవలం రాజకీయ కక్ష పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలని 4.5 సంవత్సరాలుగా ఇబ్బంది పెట్టడమే కాకుండా అక్రమమైనటువంటి కేసులు పెట్టి జైల్లో పెట్టి ఆనందపడుతున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిన్నటితో పిచ్చి పరాకాష్ఠకు చేరింది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించినటువంటి వ్యక్తి తెలుగు జాతిని తెలుగువాడి యొక్క గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి వ్యక్తి తెలుగు ప్రజలే కాదు దేశంలో ఏ ఒక్కరిని అడిగినా సరే చంద్రబాబు విజన్ చంద్రబాబు దార్శికత ఆయన సేవలు ప్రతి ఒక్కరు కూడా కొనియాడినటువంటి పరిస్థితిని మనందరం కూడా ఒక్కసారి గమనించాలి అటువంటి వ్యక్తిని స్కిల్ కేసులో ఇరికించి దారుణాతి దారుణంగా నిన్న ఉదయం 6 గంటలకి సిఐడి వాళ్ళు కస్టడీలోకి తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఉగ్రవాది కాదు చంద్రబాబు నాయుడు గారు పారిపోయినటువంటి వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో దాక్కుని తప్పించుకునే వ్యక్తి కాదు అందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్ఎస్జి ప్రొటెక్ట్ కలిగినటువంటి వ్యక్తిని మీరు ఇంత దారుణాతి దారుణంగా ప్రతి ఒక్క పౌరుడు బాధపడి అసహించుకునే విధంగా మీరు నిన్న అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి చీకటి రోజు ఆంధ్రప్రదేశ్ని చీకటమయంలో పెట్టినటువంటి రోజుగా నేను భావిస్తున్నాను కేసు ఏంటి స్కిల్ డెవలప్మెంట్ కేసు 2015లో 16లో జీవో ఇచ్చారు జీవో ఇచ్చిన తర్వాత డీటెయిల్ గా క్యాబినెట్ లో డిస్కస్ చేశారు డిస్కస్ చేసిన తర్వాత దానికి కావాల్సినటువంటి బడ్జెట్ ని ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2015-16 బడ్జెట్ లో పొందుపరిచి ఆ ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ చేశారు 5 సంవత్సరాలు ఆ ప్రాజెక్ట్ వల్ల ఈ రాష్ట్రంలో ఎంతో మంది యువకులు ఎంతో మంది మహిళలు అక్కడ ట్రైనింగ్ పొంది ఉద్యోగాలు పొందినటువంటి విషయాన్ని నేను చంద్రబాబు నాయుడు చెప్పలేదు ఈ రోజు కేసు పెట్టినటువంటి సిఐడి సిపే నిన్న పాత్రికేయుల సమావేశంలో చెప్పిన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను ఆ ప్రాజెక్ట్ లో 380 కోట్ల అవినీతి జరిగిందని ఆ డబ్బు సిమెన్స్ ద్వారా సెల్ కంపెనీకి వెళ్లి ఆ డబ్బు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అందిందని ఒక ఊహాలోకాన్ని సృష్టించుకొని ఒక ఊహాన్ని వాళ్ళలో వాళ్ళు పెట్టుకొని కేసు కట్టి ఇంత దారుణంగా అరెస్ట్ చేశారంటే ప్రజలందరూ గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను ఒక సీనియర్ పొలిటీషియన్ ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి ఏదో ఒక విధంగా సహకారం అందించినటువంటి వ్యక్తి ఎవరు కష్టాల్లో ఉన్నా తెలుగువాడు ఈ ప్రపంచంలో ఎక్కడ బాధపడుతున్నా ఫస్ట్ పండించినటువంటి నాయకుణ్ణి నిన్న అరెస్ట్ చేసి మీరు వ్యవహరించినటువంటి తీరు నంజాల నుంచి 9 గంటల కారులో మీరు బై రోడ్ తీసుకొచ్చారు ప్రజలు ఉప్పొంగిన
కోపంతో బాధతో రోడ్డు మీదకు వస్తే పోలీస్ యంత్రాంగం అడ్డగోలుగా లాఠీ ఛార్జీలు చెట్టి చెదకబెట్టారు. నిన్న 5 గంటలకు తీసుకొచ్చారు. 10 గంటలు చాలా బాధ ఆవేదన కలుగుతుంది. అటువంటి నాయకుణ్ణి 2 రోజులు నిద్ర లేకుండా అక్కడికి తిప్పి ఇక్కడికి తిప్పి ఇన్వెస్టిగేషన్ అని ఇబ్బంది పెట్టి ఈ రోజు మీరు విజయవాడ సిబిఐ కోర్టులో పొందుపరిచారు. రిమాండ్ రిపోర్ట్ నిన్న సిఐడి చీఫ్ ఏదైతే ప్రెస్ మీట్ లో చెప్పాడో దానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఈ కేసులో ఉండవలసిన అవసరం ఏముంది? నువ్వు సెపరేట్ గా ఏమ ఇన్వెస్టిగేషన్ చేశావ్? మీ ఐసిఐడి చీఫ్ చెప్పిన విషయాన్ని నువ్వు రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచావు. అది చూసిన తర్వాత నేను చదివాను, సిగ్గుపడుతున్నాను. అంటే సిఐడి జగన్ మోహన్ రెడ్డి తొత్తుగా మారి వైసీపీ పార్టీకి తొత్తుగా మారి వారు ఏది చెప్తే అది చేసి తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఎంత స్పష్టంగా కథ అల్లారు. రిమాండ్ రిపోర్ట్ చూసిన తర్వాత అర్థమైంది. ఏముంది రిమాండ్ రిపోర్ట్లో? చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు నేను మంత్రిగా లేను, చివరి దశలో నేను మంత్రిగా వచ్చాను. ఫస్ట్ అది ఎడ్యుకేషన్ శాఖ ఉండేది. చివరిలో నేను ప్రాతినిధ్యం వహించినటువంటి లేబర్ శాఖ వస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు నేను తప్పుదోవ పట్టించామని, ఆ రోజు క్యాబినెట్లో తప్పు చెప్పామని. ఏం క్యాబినెట్లో నోట్లో వేలు పట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటారా? చదువు లేనటువంటి దద్దమ్మలు ఉంటారా క్యాబినెట్లో? ఎవరుంటారు అది కూడా మీకు తెలియదా? సీనియర్ మంత్రులు ఉంటారు, చీఫ్ సెక్రటరీ ఉంటాడు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, ఆ శాఖని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు, ఆ రోజు నియమించినటువంటి కమిటీకి ఎండీ ఉంటారు. అందరూ కలిసి క్యాబినెట్లో కూలంకుషంగా చర్చించి ప్రయోజనాలు కలుగుతాయని క్యాబినెట్లో ఆమోదం చేస్తే చంద్రబాబు నాయుడు దానికి తోకలాగా నేను ఏదో తప్పుడు సమాచారం ఇచ్చి ఈ అన్యాయాన్ని ఒడిగట్టామని ఎంత నిస్సిగ్గుగా రిమాండ్ రిపోర్ట్లో రాశారు. ఈరోజు ఎందుకు మీరు అరెస్ట్ చేశారు? కేసు ఎప్పుడు పెట్టారు? 2019 డిసెంబర్ 9వ తారీఖున ఈ విషయం మీద మీరు ఎఫ్ఐఆర్ కోశారు. ప్రజలు గమనించండి, ఒక వ్యవస్థ మీద, ఒక కార్యక్రమం మీద, ఒక ఇష్యూ మీద కేసు కడితే ఒకరోజు, 2 రోజులు, నెల, 2 మాసాలు ఆ కేసులో ఎవరు తప్పు చేశారో వెతికి వెతికి అరెస్ట్ చేస్తారు. ఒకవేళ తప్పు దొరికితే, అవినీతి జరిగితే వెంటనే కోర్టులో షార్ట్షీట్ వేస్తారు. 2 సంవత్సరాలైంది మీరు కోసిన ఎఫ్ఐఆర్లో ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు గారు పేరు కానీ నా పేరు కానీ ఎక్కడైనా మీరు ప్రస్తావించారని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ కేసు నిన్న పెట్టింది కాదు, 2 సంవత్సరాల ముందు పెట్టిన కేసు. ఈ కేసులో ఎంతోమందిని మీరు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వాళ్ళకి బెయిల్ వచ్చి బయట ఉన్నారు. కొంతమందిని అరెస్ట్ చేస్తే మీరు చేసిన అరెస్ట్ తప్పని రిమాండ్ రిజెక్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది యాన్స్పేటరీ బెయిల్ తెచ్చుకొని బయట తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. ఇటువంటి కేసుని కనీసం సంబంధం లేనటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి ఏం చేస్తారు? మంత్రులు ఏం చేస్తారు? ప్రభుత్వంలో పాలసీ డెసిషన్ తీసుకుంటారు, ప్రభుత్వంలో విధాన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, అధికార యంత్రాంగం మంచా చెడ, నష్టమా లాభమా, ఆ విషయాన్ని ఆచరించవలసింది అధికార యంత్రాంగం.
ఆ రోజు ఈ ప్రాజెక్ట్ అమలు చేసినటువంటి అధికారుల పేర్లు ఎందుకు సిఐడి చీపు ఈ ప్రభుత్వం ఇందులో పొందుపరచలేదని అడుగుతున్నాను. అంటే నీ సామాజిక వర్గం అయితే నువ్వు పేర్లు పొందుపరచవా? ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బలహీన వర్గాలైతే నువ్వు పేర్లు పెడతావా? నాకేం సంబంధం? చంద్రబాబు నాయుడికి ఏం సంబంధం? ఎందుకు మీరు కేసులో పెట్టారు? ఎక్కడైనా సరే ఒక్క రూపాయి, నిన్న మొన్నే చెప్పాను, తల పీక కోసుకుంటాం. ఈ ప్రాజెక్టులో కానీ రాజకీయ వ్యవస్థలో కానీ ఫలానా వ్యక్తికి మేము న్యాయం చేశాం, ఫలానా వ్యక్తికి మేము లాభం చేకూర్చాం, ఫలానా వ్యక్తి నుంచి నాకు, నా కుటుంబ సభ్యులకు, నా చుట్టూ ఉన్న వాళ్లకు ఒక్క పైసా వచ్చిందని మీరు ఎక్కడైనా నిరూపించినా? మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అకౌంట్లోకి కానీ, వారి కుటుంబ వ్యక్తుల్లో కానీ, వారికి తెలిసిన వ్యక్తుల్లో కానీ ఎక్కడైనా ఒక పైసా వచ్చిందని మీరు నిరూపించుకుంటే ఏక కోసుకొని రాజకీయాల నుంచి తప్పుకుంటాను తప్ప తప్పు చేసే అలవాటు లేదు. ఏంటి మీరు చేశారు? ఏదైతే సిమెంట్ కంపెనీ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి కొన్ని కంపెనీలకి ఈ అవకాశాన్ని ఇచ్చింది. వాళ్ళు జిఎస్టీ కట్టలేదని జిఎస్టీ వాళ్ళు వాళ్ళకు నోటీస్ ఇస్తే ఏదో కొండను తవ్వి ఎలక్క పట్టినట్టుగా దాన్ని పట్టుకొని మీరు ఈ కదంతా అల్లి కేసు పెట్టారు. ఏం సాధించారు? రిమాండ్ రిపోర్ట్లో 409 సెక్షన్ ఎందుకు పెట్టావు? చదువులేదా నువ్వు? ఐపీఎస్ కాదా? 409 సెక్షన్ దేనికి పెడతారు? డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎవరి మీదైతే మీరు ఆధారాలు మోపారో, ఎవరి మీదైతే మీరు ఎఫ్ఐఆర్లో పెట్టారో వారికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లాభం జరిగితే ఆ సెక్షన్ పెడతారు. మళ్ళీ నువ్వే రిమాండ్ రిపోర్ట్లో ఎవరు? ఈ సెల్ కంపెనీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పిఏ ద్వారా, లోకేష్ బాబు గారు ఫ్రెండ్ ద్వారా వారికి డబ్బులు ఇచ్చారని చెప్పి మాకు అనుమానం ఉంది కాబట్టి ఈ కేసు కట్టమంటారు. సిగ్గుందా? నీకు అనుమానం వస్తే, నీ మైండ్లో ఏది చెప్తే జగన్మోహన్ రెడ్డి ఏ నాటకం ఆడమంటే ఆ నాటకం ఆడడానికి ఇది చిన్న విషయమా? ఒక జాతీయ నాయకుడు, తెలుగు వారి ఆరాధన దైవంలాగా భావిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టారు.